ఇవాళ గూడాటిపల్లిలో ఆడబిడ్డలను పోలీసులు రాత్రి నిర్బంధించినని నేను చూసిన. నేను మొన్న గండిపల్లి ప్రాజెక్టు దగ్గరకు పోతే వాళ్ళందరూ వచ్చి చెప్పిండ్రు, అందరు ఆడబిడ్డలు వచ్చిండ్రు 200 కుటుంబాల పైన. వాళ్ళు వినతి పత్రం తీసుకొని వచ్చాను. అయ్యా, నష్టపరిహారం R&R ప్యాకేజీ మాకు ఇస్తలేరు అన్నారు. ఎందుకమ్మా మీకు అర్హత లేదా అంటే, మాకు పెళ్ళయిందంట, మేము ఆడబిడ్డలం పెళ్ళయింది కాబట్టి పరాయోళమైనమంట, మాకు ఇయ్యడంట చంద్రశేఖర్ రావు అని ఆయన అన్నాడు. పక్కనే ఇంకొక చదువుకున్న మా సోదరిమని అన్నది, అన్నా అట్లివ్వనప్పుడు మీకు మానేరులో పేదలకు చెందాల్సిన ఇండ్ల పట్టాలు R&R ప్యాకేజు జోగినపల్లి రవీంద్రరావుకు వచ్చింది, ఆయన కొడుకు జోగినపల్లి సంతోషరావుకు వచ్చింది, పెళ్ళయి ఇద్దరు బిడ్డలుండి 20 కింద మనుంబోయిన జోగినపల్లి సౌమ్య కూడా వచ్చింది. జోగినపల్లి రవీంద్రరావు తమ్ముడు సిరిసిల్ల పక్కన ఎక్కడో ఉంటాడు. ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ ఊరు లేదు. వాళ్ళ తమ్ముని కూడా ఇక్కడ R&R ప్యాకేజీలో ఇచ్చిండ్రు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కేసీఆర్ కుటుంబానికి ఓ నీతి, మా లంబడోళ్ళకి ఇంకొక నీతి అని చెప్పి అక్కడ ఉండే గిరిజన ఆడబిడ్డలు ప్రశ్నించరు. నేను అడుగుతున్న వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? సిగ్గుశరం ఉందా? చీమునెత్తురుందా? నీ కుటుంబము, నీ బంధువులు, నువ్వు ముఖ్యమంత్రి ఉండి బిలో పావర్టీ లైన్ BPL సభ్యులు అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వాళ్ళ కుటుంబాలని 100,000 కోట్లకు పడగలెత్తి 100 ఎకరాల భూములు, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్న మీరు R&R ప్యాకేజీలో మీ కుటుంబం నష్టపరిహారం తీసుకున్నది, ఇక్కడుండే గిరిజన పిల్లల బిడ్డలు పుట్టగొడుతున్నావు, మిడుమానేరు మీ అత్తగారు రోజు కూడా అల్లుడు సున్నం పెట్టిండని ఈరోజు అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మిత్రులారా, ఈ సమస్యల్ని పరిష్కరించాలన్నా, మీ ప్రాంత ఆత్మగౌరవం పెరగాలన్నా ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. కేసీఆర్ ఇచ్చిన మాటలన్నీ ఫెయిల్ అయిండు. మీరు ఆలోచన చేయండి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇవే కాదు, చాంతాడంత లిస్టు చెప్పిండు. ఏ ఒక్క పని అన్న అయిందా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్లో పైసలు వచ్చినాయా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నారా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మరి నమ్మి తెలంగాణ తెచ్చిన అన్నందుకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇంకింతకంటే మోసం దగా ఏమన్నా ఉంటుందా? అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ కరీంనగర్ గడ్డ మీదనే 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో మాట నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇక్కడున్న ఉద్యమకారులను, మేధావులను, ఆనాడు తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తలేదు, కాంగ్రెస్ నాయకులను అడ్డుకోండి అన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఉద్యమకారుల మీద, ఈ మేధావుల మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవ్వకపోతే మమ్మల్ని అంటారు, ఇస్తే మాత్రం ఎవడుకో దొంగోడికి పట్టం కడతారా? ఇది న్యాయమా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇస్తే ఇండ్లు లేని పేదలకందరికీ, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే 42 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించినమో, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పేదల వైద్యం కోసం
ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు ఉచితంగా మీ బిల్లులు చెల్లించినాం. ఇవాళ ధరలు పెరిగినాయి కాబట్టి మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతో ఉచితంగా మీకు ఆరోగ్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు రైతులు 1 లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నందుకు చేయకపోయి అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పాయి చేతిలో చిప్పాయి బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. చంద్రశేఖరరావు ఆయన ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండు, కానీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. అందుకే కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1 జనవరి 2024 నాడు అధికారంలో ఉంటుంది. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి గ్రూప్ల మా ఆడబిడ్డలు కలిసిండ్రు. అదేవిధంగా ఆడబిడ్డల్ని కలిసినప్పుడు సిలిండర్ ఆయల్లా కట్టెలు పోయి బాధ తప్పించి సిలిండరు గ్యాస్ స్టవ్ ఇచ్చి 400కే కాంగ్రెస్ సిలిండర్ ఇచ్చింది. ఇవాళ 1250 రూపాయలు అయ్యింది. పేదలు ఎట్లా బతకాలని చెప్పి మా అక్కలు అడిగాను. అందుకే ఈరోజు ప్రతి పేద ఆడబిడ్డకు 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మిడ్ మానేరు ముంపు బాధితులకు ఎంతమంది అయితే అర్హులుండో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా సూరమ్మ ప్రాజెక్టును 18 నెలలు తిరిగే లోపల పూర్తి చేసి 43,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని ఎంత అవసరమైతే అన్ని నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గల్ఫ్ కార్మికులకు కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇన్ని మంచి పనులు చేయాలన్నా, ఇంత మేలు పేదలకు చేయాలంటే మరి మీరు ఒక్క సాయం చేయాలి కదా మిత్రులారా. ఆ ఒక్క సాయం ఏంది మిత్రులారా? ఏంది మిత్రులారా? ఏంది మిత్రులారా? ఏంది మిత్రులారా? ఏంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపించడానికి సిద్ధమా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, ఇప్పుడు నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, నేను కేసీఆర్ అంటే మీరు బాయ్ బాయ్ అనాలి. సిద్ధమా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, కేసీఆర్, 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 బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, కేసీఆర్, కేసీఆర్. ధన్యవాదాలు మిత్రులారా.